రేపటి నుంచి ప్రారంభం కానున్న పుష్కర ఏర్పాట్లపై రాజమండ్రి నుంచి మా ప్రతినిధి దత్తు మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటు దత్తు. థ్యాంక్ యూ మురళి. ప్రశ్న అయితే కనుక మన రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ లో ఉన్నాం. ప్రశ్న, ఈ పుష్కరాలు సమీక్షించడానికి అలాగే పుష్కరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా జరపాలి, ఈ యొక్క రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తర్వాత వస్తున్నటువంటి ఈ పుష్కరాలని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా మొత్తం సకల ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజు దగ్గర దగ్గర 30 లక్షల మంది వరకు భక్తులు వస్తారని చెప్పి ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. దాని తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం అంటే ఇప్పుడు వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరికి సంబంధించి మొత్తం 240 రేవులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా రెండు జిల్లాల్లో 14 ఘాట్లు ఉన్నాయి. అలాగే ఒక ఘాట్ అయితే కోట్లింగాల ఘాట్ ఉంది. ఆ ఘాట్ అయితే దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున ఘాట్ నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి 5 నిమిషాల వ్యవధిలో 70,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి వెళ్ళడానికి ఆ యొక్క ఘాట్ నిర్మించడం జరిగింది. ప్రస్తుతమైతే కనుక ఇది పుష్కరాల ఘాటు. గత పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం ఈ ఘాట్ నిర్మించడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక చంద్రబాబు ఇక్కడ నుండే ఉండి సమీక్షించున్నారు. సాయంకాలం అయిన 4 గంటల ప్రాంతంలో చంద్రబాబు ఈ రాజమండ్రికి చేరుకుంటారు. రాజమండ్రికి చేరుకున్న అనంతరం ఆయన మొత్తం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. దాని తర్వాత సాయంకాలం 4 గంటల నుండి పుష్కర జ్యోతి పుష్కర జ్యోతిని విద్యార్థులతో అందుకోనున్నారు. దాని తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అలాగే ఈ రోజు సాయంకాలం జరిగే కన్నహారతిలో పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే కనుక మనం చూడొచ్చు ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి ఆ మందపల్లి ఆస్థాన పండితుడు అలాగే పంచాంగకర్త అయినటువంటి చిరకమర్తి ప్రభాకర్ శర్మ గారు మనతో ఉన్నారు. అయితే ఎంతో మంది పంచాంగకర్తలు ఇప్పటిదాకా ఈ పుష్కరాలకు సంబంధించి అనేక వివాదాలు ఉండడం జరిగింది. పుష్కరాలు మొన్నే ప్రారంభమయ్యాయని, లేదు మొన్న 7వ తారీఖు నుంచి ప్రారంభమయ్యని రకరకాల వాదనలు వచ్చాయి. అయితే ఈయన పంచాంగకర్త ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నారు. అయితే ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఇప్పటివరకు మన భారతదేశ చరిత్రలో ఆంగ్లంలో పంచాంగం రాసిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఫస్ట్ అంటూ ఈయనే. అయితే ఈ పుష్కరానికి సంబంధించి ఏంటి విశిష్టత, అసలు పుష్కరాలు రేపటి నుంచి జరపడం కరెక్టా కాదా అన్న విషయం ఆయన్ని అడిగి తెలుసుకోవచ్చు. సార్ చెప్పండి సార్, పుష్కరాల్లో రకరకాల వివాదాలు ఉండడం జరిగింది, రేపటి నుంచి చేసే పుష్కరాలు కరెక్టా కాదా, అసలు పుష్కరాలు కరెక్ట్ అయితే కనుక ఎప్పుడు ఏ విధంగా జరుపుకోవాలి? అయ్యా, అయినాంశాల ప్రకారంగా ఎవరు ఏ విధంగా దాన్ని లెక్క కట్టినప్పటికీ రేపు 14వ తారీఖు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. 14/7/2015 శ్రీ మన్మథనామ సంవత్సరంలో బృహస్పతి ఉదయం 6:31 సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. చిలకమర్తి పంచాంగంలో కూడా దీన్ని 6:31 బృహస్పతి సింహంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర తిరుపతి దేవస్థానం కావచ్చు, ఇతర దేవస్థానాల్లో కూడా దీన్ని 14వ తారీఖు నుంచి ఇవ్వడం జరిగింది. 14వ తారీఖు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అయితే 14వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి పుష్కరాలలో ముఖ్యంగా అత్యంత ప్రాధాన్యమైనటువంటి 4 దినాలు ఉన్నాయి. ఎందుకంటే పుష్కరాలలో 12 రోజులు ఏ రోజు స్నానం ఆచరించినా అది మంచిదే, దానివల్ల పుణ్యఫలం కలుగుతుంది. కాకపోతే బ్రహ్మ పురాణంలోని గోదావరి వైశిష్ట్యంలో ఒక విశేషం చెప్పబడింది. అదేంటంటే, పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతీపాతే దినత్రయే సకృద్ గోదావరి పుణ్యస్నానం కులకోటిన్ సముద్రే. దినత్రయే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎవరైనా సరే గోదావరి నది పుష్కరాలలో వరుసగా 3 రోజులు త్రిసంధ్యలు కనుక స్నానం చేసినట్టయితే వారికి విశేష ఫలితం, అందులోనూ కులంలోని 1 కోటి మందికి ఊర్ధ్వగతులు లభిస్తాయన్నారు. అయితే నేను రాసినటువంటి పంచాంగాల్లోనూ పుష్కరాల పుస్తకంలో కూడా ఈ రోజుల్లో ఇతర రాష్ట్రాల నుంచి, దూర ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళు 3 రోజులు త్రిసంధ్యలు స్నానం చేయలేని పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల రద్దీకి, రాజమండ్రి కావచ్చు ఎక్కడైనా. సో అటువంటి వారి కోసం ముఖ్యంగా ఈ పై చెప్పిన శ్లోకంలోంచి 4 ప్రత్యేక దినములు ఉన్నాయి. ఈ 4 దినముల్లో కనుక వారు ఎవరైనా కూడా, ముఖ్యంగా వారి జన్మ నక్షత్ర అనుజన్మ నక్షత్ర రీత్యా కానీ అలా కుదరకపోతే, ముఖ్యంగా 19వ తారీఖు ఆదివారం ఏదైతే ఉందో ఆ రోజు వ్యతీపాత యోగం ఉంది. ఈ వ్యతీపాత యోగంలో కనుక 19వ తారీఖు ఆదివారం ఏ ఒక్కరైనా పుష్కరాల్లో స్నానం ఆచరిస్తే వారి కులంలోని 1 కోటి మందికి ఊర్ధ్వగతులు లభిస్తాయన్నది శాస్త్రవచనం. అందులో వారికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందన్నది కూడా శాస్త్రవచనం. ఇది కాకుండా ముఖ్యంగా పుష్కరాలలో మొదటి రోజు బృహస్పతి సింహంలోకి వచ్చేటువంటి రోజు చాలా విశేషమైనది. అలాగే 14వ తారీఖు ప్రారంభమైన తర్వాత 3వ రోజు 16/7/2015 అనేది గురువారం పునర్వసు నక్షత్రం అమావాస్య. అంటే
పుష్కరాలు ఏర్పడడానికి బృహస్పతి కారణం. అంటే వారాల్లో గురువారానికి బృహస్పతి అధిపతి. అందులోనూ గురువారం రోజు పునర్వసు నక్షత్రం, పునర్వసు నక్షత్రం అంటే పునర్వసు నక్షత్రాధిపతి బృహస్పతి. అందువల్ల పునర్వసు నక్షత్రాధిపతి గురుడు ఆవుట చేత ఆ గురుడు గురువారం అంటే ఈ రెండు ఇలా కలిసి రావడం. అందులోనూ పుష్కరాల్లో ప్రాధాన్యతే పితృతర్పణాలు. పితృతర్పణాలకి అమావాస్య అత్యంత ప్రాధాన్యమైనది. అందులో గురువారం పునర్వసు నక్షత్రం అమావాస్య అవడం చేత మూడో రోజు కనుక ఎవరైనా పుష్కరాల్లో స్నానం చేస్తే వారికి చాలా చాలా అత్యంత విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. సో అందువల్ల ప్రజలందరూ కూడా మొదటి రోజు, మూడో రోజు, ముఖ్యంగా ఆదివారం అయినటువంటి ఆ రోజు ఈ మూడు రోజుని చూసుకుంటూ, అలాగే పుష్కరాలలో తొమ్మిదో రోజు ఆఖరిలో వచ్చేటువంటి ఆఖరి గురువారం కూడా మీరు ఈ ఐదు రోజుల్ని పూర్తిగా, అందులో ముఖ్యంగా మొదట చెప్పిన మూడు రోజుల్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సార్, ఈ పంచాంగ కర్తలైన మీలో ఎందుకండి ఒక ముహూర్తం పెట్టడం మరొక ముహూర్తం పెట్టడం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం, ఇది కరెక్ట్ అంటారా? అయ్యా, ఇప్పుడు ఈ ముహూర్తాలకి సంబంధించినటువంటి ఈ చర్చ ఏదైతే ఉందో కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి ఉంది. అయితే శాస్త్రంలో ఒక వచనం ఉంది, చెప్తాను. పూర్వపు రోజుల్లో ఇటువంటి వివేదాలు వచ్చినప్పుడు రాజులు నిర్ణయానికి వచ్చేవారు. అంటే దీన్ని కూడా ఇప్పుడు ఈ రోజులో ఒకానొక సమయంలో లహరీ గారి సమయంలో కూడా ఇది ఒక కమిటీ వేసి జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ఆ రోజుల్లో ఉన్నవారి దాంట్లో ఎంతమంది ఎక్కువ శాతం ఉన్నారో దానిలోంచి తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఇన్నేళ్లుగా తిరుపతి దేవస్థానం ద్వారా కావచ్చు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది సరైన నిర్ణయమే, అందులో ఎటువంటి పొరపాటు లేదు. పైగా ఆ రోజులో రాజులు తీసుకున్నారు, ఈ రోజు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే రాజు స్థానంలో ఉన్నారు కాబట్టి వారు చెప్పినట్టుగా, అలాగే మేము పంచాంగకర్తలు చెప్పినట్టుగా కూడా ఈ విధంగా మీరు తీసుకుని 14వ తారీఖు నుంచి పుష్కరాలు ఆరంభించడం అనేది ఇది అక్షర సత్యం. ఇందులో ఎటువంటి దోషం లేదు. ప్రజలు ఎటువంటి ప్రలోభాలకి వెళ్లకుండా, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు కొంత మట్టి తీసుకెళ్ళి అందులో వేయండి, పసుపు రాసుకోండి, వేప నూనె రాసుకోండి అంటున్నారు, ఏంటండి? అయ్యా, ఇది కొత్తగా చెప్పిన విషయం కాదు. దయచేసి ఈ రోజుల్లో మీడియా వల్ల ఇప్పుడు విషయాలకు అందరికీ చేరువవడం వల్ల ఇలా ఉంది, కానీ ఇది ప్రతి పుష్కరాలకి ఇది ఏళ్ళ ఇది ఏదైతే ఉందో మనకి సనాతన ధర్మంగా వచ్చేటువంటి విషయాలు జనాలకి ఇప్పుడు మీడియా వల్ల, ముఖ్యంగా మీడియా వల్ల, మహా ఛానల్, ఇతర ఛానల్ వల్ల చేరువ అవుతున్నాయి. ఇటువంటి చేరువ అయ్యేటప్పుడు ఇది కొత్తగా అనిపిస్తుంది, కానీ ఇవన్నీ శాస్త్రంలో ఉన్న విషయాలే. ఇది ప్రతి పుస్తకంలో, ప్రతి పంచాంగంలో కూడా దీని యొక్క విశేషాలు అనేది చెప్పడం జరుగుతుంది. అంటే సార్, చెప్పండి సార్, పుష్కర స్నానం ఏ విధంగా ఆచరించాలంటారు? ఏమండి, పుష్కర స్నానం ఏ విధంగా ఆచరించాలంటే, ముఖ్యంగా పుష్కరాలలో నేను నా పంచాంగం ద్వారా స్వచ్ఛ గోదావరి పుష్కరాలను సంవత్సరం నుంచి సపోర్ట్ చేస్తున్నాను. అంటే పుష్కరాల్లో ఏం చేయాలంటే, పుష్కరాల్లో స్నానం చేసేటప్పుడు సబ్బులు షాంపూలు ఇటువంటివి వాడకూడదు. వాళ్ళు ముఖ్యంగా పసుపు, గంధం, కుంకుమ ఇటువంటి పదార్థాలు తీసుకుని వాళ్ళతో వెళ్ళాలి. ముఖ్యంగా స్నానం ఆచరించేటప్పుడు స్నాన విధిలో ఎవరైతే నదీ ప్రవాహానికి ఎదురుకుండా నిలబడాలి. ఎందుకంటే నదీ ప్రవాహానికి అయస్కాంతపు శక్తి ఉంటుంది, అది మన యొక్క నాభికి తగలాలి, అది మనకి శరీరానికి ఎంతో మంచిది. అది అలా తగిలిన తర్వాత నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి దాన్ని తగులుతూ మూడు సార్లు మొలక వేసి మీకు స్నానం ఆచరించాలంటే ఈ పసుపు, గంధం వీటిలతోటి, వేపాకులు ఇటువంటి వాటితో స్నానం ఆచరించవచ్చు. అలాగే నది కింద ఉన్నటువంటి మట్టిని కూడా తీసుకుని విభూతి కింద ఇది చేసుకుని చేయవచ్చు. స్నాన విధి ఇదే తప్ప సబ్బులు షాంపులతో చేసేది స్నానం కాదు. ఇదే కాకుండా పుష్కరాలలో ఇంకొక విషయం భక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గోదావరి స్వచ్ఛతకి దీపాలు అటువంటివి ఏవైతే ఉన్నాయో, మీరు ప్రమిదలు లేదా ఇతర పదార్థాలు, కొబ్బరి చెప్పులు ఇటువంటి వాటిలో మీరు పెట్టకుండా, ముఖ్యంగా గోధుమ పిండి, బియ్యపు పిండితో చేసినటువంటి ప్రమిదల్లో, ఆకులలో మీరు అవి పెట్టి దాన్ని కనుక గోదావరిలో విడిచినట్లయితే, అవి దీపం ఆరిపోయిన తర్వాత ఈ గోధుమ పిండి అవి చేపలకి ఆహారం కింద పనికొచ్చి అవి కేతుగ్రహ యొక్క అనుగ్రహానికి కూడా మీకు ఉపయోగపడతాయి. అందువల్ల పుష్కరాలలో దీపాలు వెలిగించేటప్పుడు అవన్నీ కూడా దీపాలను మీరు ఒక వృధాగా ఇది చేయకుండా, ముఖ్యంగా గోధుమ పిండి అటువంటి వాటితో శాస్త్రం ఏది చెప్తుందో దాని ప్రకారంగా ఆచరించవలసిందిగా కోరుచున్నాం. ఇది మురళి పరిస్థితి అయితే కనుక, అయితే మరికొద్ది సేపట్లో సాయంకాలం 4 గంటల ప్రాంతంలో చంద్రబాబు ఇక్కడ రాజమండ్రి చేరుకుంటున్నారు. రాజమండ్రి చేరుకున్న తర్వాత ఇదే ఘాటికి విచ్చేసి ఆయన ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించున్నారు. తర్వాత అఖండ హారతిలో పాల్గొంటున్నారు. రేపు ఉదయం 6:30 గంటలకి గోదావరి మహాపుష్కరాలు మహాకుంభమేళాని ముహూర్తంగా నిర్ణయించారు. అందులో చంద్రబాబు, వారి దంపతులు, వారి భార్య ఇద్దరు కూడా ఇక్కడ పుణ్యస్నానాన్ని ఆచరించున్నారు. అలాగే కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రవిధి సరస్వతి గురువులు కూడా ఇక్కడే స్నానాన్ని ఆచరించున్నారు. ఆ తర్వాత నుంచి వీరంతా కూడా ఈ పంచాంగకర్త గారైన చిలకమూర్తి ప్రభాకర్ శర్మ గారు కూడా పుణ్యస్నానాన్ని ఇక్కడ ఆచరిస్తానని చెప్తారు. ఆ తర్వాత నుంచి మహాపుష్కరాలు స్టార్ట్ అవుతాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున మొత్తం 30,000 మందికి పైగా పోలీసులు ఏర్పాటు చేసింది. పక్కాగా
అంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది మురళి. అయితే దత్తు గత మొన్న నిత్యహారతి సందర్భంగా మంత్రులు నారాయణ కానివ్వండి, మిగతా అధికారులు కూడా అక్కడ చేరుకున్నప్పుడు ఏర్పాట్లు సరిగా లేవు, ఒకేసారి జనాలు ఎక్కువ వచ్చినప్పుడు కూడా అక్కడ ఏర్పాట్లు సరైన వసతులు అనేవి అధికారులు కల్పించడంలో విఫలమయ్యారన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి, భక్తులు ఏమంటున్నారు ప్రధానంగా అక్కడ చేరుకున్నటువంటి వాళ్ళు? మళ్ళీ మీరు అడుగుతున్నట్లుగా చూసుకుంటే కనుక మొన్న జరిగిన గోదావరి అఖండ హారతికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే కొంత ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. మనం చేసేది కార్యక్రమం దైవ కార్యక్రమం అయినప్పుడు మొత్తం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే విధంగా ఈ యొక్క పరిసరాలు ఉండాలి, మనం చేసే పనులు ఉండాలి తప్ప ఏదో దీన్ని సంబరాల కింద మనం భావించకూడదు. ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఉండాలి. అధికార యంత్రాంగం ఆ విధంగా సరిగ్గా చర్యలు చేపట్టలేకపోయిందంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే భక్తులు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, వారిని ఏ విధంగా మనం ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నప్పుడు వారి దృష్టి ఏ విధంగా కార్యక్రమం మీద పడేటట్టు చూడాలి, ఆ విధంగా మనం ఏర్పాటు చేయాలి తప్ప మన ఇష్టానుసారం చేయకూడదు. అలాగే వచ్చే భక్తులకి రాకపోకలకు కానీ లేకపోతే వారికి ఫెసిలిటీస్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వంటి విషయాల్లో అధికార యంత్రాంగం తగు జాగ్రత్త వహించవలసింది, ఆ కోణంలో కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి అప్పుడు మీరు అడిగినట్లుగా నారాయణ కానీ వీరందరి సందర్భంలో ఆయన కొంత ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ యొక్క లోటుపాట్ల అధికార యంత్రాంగం కొంతవరకు షార్ట్ అవుట్ చేసిందని చెప్పాలి. నిన్న కానీ అటు మొన్న కానీ జరిగిన గోదావరి హార్ట్లో ఆ ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులకి ఎంత ఫ్రీగా వచ్చారో అంత ఫ్రీగా పోయేటట్టు ఆ భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ పుష్కరాల్లో బాగా ప్రధానికం కానీ లేకపోతే ఎవరైనా చెప్తుందో మంచినీటి ప్రాబ్లం అధికంగా ఉందని చెప్తున్నారు. ఈ గోదావరి చెందనే గోదావరి ఉన్నా సరే తాగడానికి పనిచేయకుండా లేకుండా పోతుంది, గొంతు ఎండిపోతుంది, దప్పికతో దాహంతో చాలా బాధపడుతున్నా ఉంటూ ఈ పొరుగురు నుంచి వచ్చిన ప్రజలు కానీ అధికారులు కానీ చెప్తున్నారు. ఆ యొక్క ప్రాబ్లం ని కనుక షార్ట్ అవుట్ చేసి అలాగే చంద్రబాబు ఇంకో దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇష్టానుసారం బారికేడ్ వ్యవస్థ కట్టారు, దీంతో అధిక భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల బారికేడింగ్ వ్యవస్థను తగ్గించండి, అవసరమైన చోట తప్ప అనవసరం చోట బారికేడింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయొద్దు అంటూ ఆయన అధికారులకు సూచన ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కొంతవరకు పెద్ద ఎత్తున నిర్మించినటువంటి బారికేడింగ్ మొత్తం తొలగించడం జరిగింది, అవసరమైన చోట ఏర్పాటు చేశారు. అలాగే విఐపీలకు సంబంధించి ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు. అలాగే పుష్కర్ ఘాట్ ఉంది, అలాగే కోట్లింగాల ఘాట్ ఉంది. అలాగే ఇప్పటికే ఈ రాజమండ్రి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు, సుందరీకరణ పూర్తి చేశారు. అయితే మొన్న చంద్రబాబు వచ్చినప్పటికీ ఇవన్నీ పూర్తి కాలేదు. అయితే ఇప్పుడు అవన్నీ పూర్తి కావడంతో అధికార యంత్రాంగం కూడా ఒకంత ఊపిరి పీల్చుకుందనే చెప్పచ్చు. అయితే మొన్న జరిగిన మొన్న చంద్రబాబు ఏదైతే సూచించారో ఆ ఏర్పాట్లు కూడా దాదాపు ఆ యొక్క లోపాలను కూడా వీరు సమీక్షించుకుని ఆ లోటుపాట్లు లేకుండా చూసినట్లే ఉంది మురళి. ఓకే, థ్యాంక్ యూ దత్తు.